కాకి దాహం. అది వేసవికాలం. దాంతో ఒక కాకి నీటికే అటు ఇటు ఎగరసాగింది. అడవిలో అనువనువు వెతికినా చుక్క నీరు దొరకలేదు. వేసవికాలం వల్ల వాగులు చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ఇక లాభం లేదని ఎగురుతూ ఓ గ్రామం వైపుగా కాకి బయలుదేరింది. ఒక పాత ఇల్లు కనబడింది. ఆ ఇంటి ఆవరణలో మట్టి కొండ కనబడింది. ఆ కుండ మీద వాలిన కాకి కుండలో నీటిని చూసింది. కానీ అందులో నీళ్లు సగానికి మాత్రమే ఉండి కాకి నోటికి అందేలా లేవు. కాకి నిరుత్సాహపడింది. ఏ విధంగా నీటిని తాగగలను అనుకుంది. కాకి ఇలా ఆలోచిస్తుండగా పక్కన కంకర రాళ్ళను చూసింది. వెంటనే దానికో ఉపాయం తట్టింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తన ముక్కుతో ఒక్కొక్క రాయిని మట్టి కుండలోకి జాగ్రత్తగా వేయడం ప్రారంభించింది. అలా రాళ్లను వేయగా వేయగా నీరు కుండ పైభాగానికి చేరుకుంది. కాకి తృప్తిగా నీరు తాగి దాహం తీర్చుకుని రివ్వున ఎగిరిపోయింది. ఇందులో నీతి, సంకల్ప బలంతో ఎంతటి కార్యాన్నైనా సులువుగా సాధించవచ్చు. కాకి దాహం, అది వేసవికాలం. దాంతో ఒక కాకి నీటికే అటు ఇటు ఎగరసాగింది. అడవిలో అనువనువు వెతికినా చుక్క నీరు దొరకలేదు. వేసవికాలం వల్ల వాగులు చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ఇక లాభం లేదని ఎగురుతూ ఓ గ్రామం వైపుగా కాకి బయలుదేరింది. ఒక పాత ఇల్లు కనబడింది. ఆ ఇంటి ఆవరణలో మట్టి కొండ కనబడింది. ఆ కుండ మీద వాలిన కాకి కుండలో నీటిని చూసింది. కానీ అందులో నీళ్లు సగానికి మాత్రమే ఉండి కాకి నోటికి అందేలా లేవు. కాకి నిరుత్సాహపడింది. ఏ విధంగా నీటిని తాగగలను అనుకుంది. కాకి ఇలా ఆలోచిస్తుండగా పక్కన కంకర రాళ్ళను చూసింది. వెంటనే దానికో ఉపాయం తట్టింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తన ముక్కుతో ఒక్కొక్క రాయిని మట్టి కుండలోకి జాగ్రత్తగా వేయడం ప్రారంభించింది. అలా రాళ్లను వేయగా వేయగా నీరు కుండ పైభాగానికి చేరుకుంది. కాకి తృప్తిగా నీరు తాగి దాహం తీర్చుకుని రివ్వున ఎగిరిపోయింది. ఇందులో నీతి, సంకల్ప బలంతో ఎంతటి కార్యాన్నైనా సులువుగా సాధించవచ్చు.